वेलकम टू सुमन टीवी नमस्ते जेकिर गारु नमस्ते सर जेडी लक्ष्मीनारायण गारु एप्पटिकप्पुडु हाट टापिक गा मारुतूने उन्नारु सर अंटे आयन चाला वरकु कूडा ए पार्टीलो चेरतारु एक्कडि नुंचि पोटी चेस्तारु अनि चेप्पेसि आयने चाला संदर्भाल्लो मीडिया वारु अडगडं चूसामु ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చే విధంగా ఉంది అన్నట్లు ఆయన మాటలు తెలుస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఇంతకైనా ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఏ పార్టీ తరపున పోటీ చేసే విధంగా ఉన్నారు? ఇప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ సార్ ఆయన ఇంటి పేరు జేడీ అయిపోయింది అనుకోండి. బికాస్ ఆఫ్ హై ప్రొఫైల్ కేసెస్ రెండు మూడు ఆయన పరిశోధించాడు కనుక అది రాజశేఖరికి సంబంధించి కావచ్చు, జగన్కి సంబంధించి కావని, లేకపోతే ఓబుళాపురం మైనింగ్ కావచ్చు, అన్నీ హై ప్రొఫైల్ కేసెస్ కదా. అయితే ఆయనకు ఆయన రాజకీయ ప్రయాణం కనుక మనం ఒకసారి చూస్తే అదేదో రెండు అడుగులు ముందుకు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు లాగుంది. అది అంటే అది ముందుకు పోయేటట్లేదు, అట్లాగే పూర్తిగా వెనక్కి పోయేటట్టు కూడా లేదు. అంటే రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఎప్పుడు క్రియాశీలంగా ఉండాలండి. మీ రాజకీయాలు గెలిచారా ఓడిపోయారా లేకుంటే ఇంకొక రకంగా మీకు అంటే సెట్ బ్యాక్ అంటాం కదా, అటు సెట్ బ్యాక్ లాంటిది వచ్చిందా రాజకీయాల్లో, అటువంటిది ఏది ఉన్నా కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మీకు రాజకీయాల్లో ఏంటంటే మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పడుతుంది, మీకంటూ మిమ్మల్ని ప్రత్యేకంగా అభిమానించే సెక్షన్స్ కూడా తయారవుతాయి. ఇప్పుడు 2019లో ఆయన వైజాగ్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు మనందరికీ తెలుసు. అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ వైసీపీ వచ్చింది, వైసీపీ గెలిచింది అనుకోండి. అయితే ఇప్పుడు ఆయన లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను 2024 ఎన్నికల్లో మళ్ళీ వైజాగ్ నుంచి పోటీ చేస్తాను. రాజకీయాలు గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తిగా 288,000 ఓట్లు అంటే తక్కువ ఏం కాదు కదా సార్, ఎక్కువనే వచ్చాయి. సో మూడో స్థానంలోనే నిలిచారు ఆయన. మూడో స్థానంలో ప్రజలు బాగానే ఉందా సార్ ఆయనకి? ఇప్పుడు వైజాగ్ అనేది ఏంటంటే అది జనరల్గా దానికున్న నేచర్ ఏంటంటే ఎప్పుడు కూడా అవుట్ సైడర్స్ వచ్చి పోటీ చేస్తారు అనేది ఒకటి స్థిరపడిపోయింది. అది ఎప్పుడైనా సరే అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా, అంటే ఆ లోక్సభ పరిధిలోని వాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ వచ్చి పోటీ చేస్తారు, అవుట్ సైడర్స్ గెలుస్తారు అనేది ఉంది కదా. పురంధేశ్వరైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా గతంలో వచ్చారు, ఈవెన్ మీకు ఏదో పేరుంది. సో అట్ ఏంటంటే వైజాగ్ ఏంటంటే ఎవరినైనా కూడా అబ్జర్వ్ చేసుకునే ఒక నేచర్ దానికి ఉంది. ఇది వైజాగ్కి, వైజాగ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఏంటంటే అది నథింగ్ బట్ అది అర్బన్ కాన్స్టిట్యూన్సీ. ఆ తర్వాత మెట్రో క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉండవచ్చు దానికి, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అనే దాకా రాలేదు కానీ, బట్ మెట్రో క్యారెక్టర్ అంటే సిటీ బాగా ఎక్స్పాండ్ కావడం కానీ అభివృద్ధి జరగడం కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా విజయమ్మ గారు కూడా అక్కడి నుంచి పోటీ, అక్కడి నుంచి పోటీ. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది ఏమంటుందంటే ముందు మేధావులు అనుకునే వాళ్ళు ఎవరైనా, నేను జేడీ లక్ష్మీనారాయణ ఉద్దేశించి అనట్లేదు, ఎవరైతే మేము మేధావులమనే అనుకుంటారో వాళ్ళు, అట్లాగే ప్రొఫెసర్స్ అని అనుకుంటారో వీళ్ళు ఫస్ట్ అసలు రాజకీయాలకు పరిగెరారండి. నెంబర్ వన్ నేను మళ్ళీ చెప్తున్నాను, జేడీ లక్ష్మీనారాయణ గురించి అనట్లేదు. నేను జనరల్గా ఉండే ఒక అంటే ప్రజల సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నాను, ప్రజల్లో ఉండే పర్సెప్షన్ ఏంటంటే ఎవరైతే బాగా మేధావులుగా గుర్తించబడతారో, ఎవరైతే మేధావులుగా చెలమడిలో ఉంటారో, విద్యావంతులుగా బాగా రాణించి ఉంటారో వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో ఇమడలేరు. ఎన్నికల రాజకీయాలు అనేవి మీరు విస్కీ పంచాల్సిందే, డబ్బు పంచాల్సిందే, బ్రాండీ పంచాల్సిందే, లేదా ఇంకా రకరకాల దందాలు చేయవలసిందే, అవినీతికి పాల్పడవలసిందే, లేదా అనేక కుయుక్తులు చేయవలసిందే, కుట్రలు చేయవలసిందే, మోసం చేయవలసిందే, లేకుంటే ఎన్నికల రాజకీయాల్లో మీరు ఎవరు, జేడీ లక్ష్మీనారాయణ కాదు, ఆయనకంటే అంతకుమించే తాత అయినా కూడా వాళ్ళు నిలబడడం కష్టం, నిలబడ్డా కూడా గెలవడం కష్టం. అనేది నిలబడడం అనేది క్రైటీరియా కాదు, ఎవరు నిలబడాలి. క్లీన్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలకి సరిపోరంటారు. క్లీన్ పాలిటిక్స్ చేసేవాడికి అవసరం, వాడు అవసరం లేదండి ప్రజలకు. క్లీన్ పాలిటిక్స్ చేసేవాడు ఎవడైనా సరే వాడి దగ్గర, నా దగ్గర పైసలు లేవు, నేను మార్పు కోసం వచ్చాను, నేను మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తాను, లేకపోతే మీ జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపరచాను. పవన్ కళ్యాణ్ కూడా ఓటుకు 5,000 పంచాల్సిందే, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు వేయరు. నేను అది కూడా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ 5,000 వేయాల్సిందే, జేడీ లక్ష్మీనారాయణ కూడా 5,000 వేయాల్సిందే. జేడీ లక్ష్మీనారాయణ వెళ్ళి నేను మేధావిని, నేను ఐపీఎస్, నేను అది ఇది అంటే కుదరదు. అంటే అట్లా నేను అన్నది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ అది మీకు మన తెలంగాణలో ఇంకొక ఐపీఎస్ మాజీ అధికారి ఎవరు, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని, ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్, ఆయన ఎవరైనా సరే ఐఏఎస్, ఈవెన్ ఎవరు జయప్రకాష్ నారాయణ,
ఒకే ఒక్కసారి అతి కష్టమైనే కూవట్పల్లి నుంచి గెలిచాడు. అంతేగా మనం చూసాం అంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మరొకరైనా కూడా వీళ్ళు ఏంటంటే హుందాగా రాజకీయాల్లో ఎవరైనా గౌరవించి రాజ్యసభకు పంపిస్తే వెళ్ళాలి తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి దట్ టు బి అసెంబ్లీ ఆర్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసి గెలవడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. అన్లెస్ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్లకు అవగాహన రావాలి, వాళ్ళు దాన్ని బాగా స్టడీ చేయాలి. ప్రజలకు మీరేదో మొత్తం నేను మార్చి పారేస్తాను అంటే కూడా ప్రజలకు అది అదే వాళ్ళకు కుదరటి వ్యవహారం, అదే వాళ్ళకి మాస్క్ కావాలి. ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన మాటల్ని బట్టి ఏ పార్టీలోకి వెళ్ళే విధంగా ఉంది, ఆయన మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీలో నేను చేరుతాననే మాటలు ఇవన్నీ అంటే ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయి, అట్లా ఓన్ చేసుకునే పార్టీ ఏది ఉంది? ఆయన ఏమన్నాడండి లేటెస్ట్ ఏమన్నాడు ఆయన, నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో చేరుతాను లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఇంతే చెప్పాడు. లేటెస్ట్ స్టేట్మెంట్ అది. ఆయన భావాలు ఆయన భావాలు ఏమనుకోవాలి? పోనీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భావాలతో ఆయన భావాలను మ్యాచ్ అవుతున్నాయా? అంటే ఇండియాలో ఇప్పుడు ఇవాళ క్లీన్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రుల్లో టాప్ ర్యాంకు కేజ్రీవాల్కి ఉంది. మనం ఎవరము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్. సో కేజ్రీవాల్ లాగా క్లీన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటే ఇదేమో ఇండియా క్యాపిటల్ కాదు, ఇది వైజాగ్, ఓకే అదొక సిటీ అదొక ఏరియా. సో మీకు అక్కడ ఎట్లా కుదురుతుంది, ఏం క్లీన్ పాలిటిక్స్ మీరు మెసేజ్ ఇస్తారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటు వేయాలి, మీకు ఓటేస్తే మీరు వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు, ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తాయండి ఎలక్షన్స్ టైంలో. అందుకే అంటారు ఈ విషయంలో చాలామంది రాజకీయ నాయకులు కూడా చాలాసార్లు చెప్పారు, నేను కూడా విన్నాను. వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్తుంటారు జనరల్గా మేధావులకు ఇవ్వకూడదు టికెట్లు, వాళ్ళు ఆ సీట్లు పోతాయి, ఫలానా ప్రొఫెసర్కి ఆ సీట్ పోతుంది, ఫలానా చాలా ఎంతో వాళ్ళకి చాలా పేరు ఉంటుంది ఆ జిల్లాలో. కానీ వాళ్ళకి ప్రజలు కనెక్ట్ కారు. ఇప్పుడు అంటే వీళ్ళ క్లాస్ వీళ్ళది ఎట్లుంటుంది అంటే సార్, వీళ్ళంతా మాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటారు. నంబర్ వన్ ఫస్ట్ వచ్చే లోపం ఎక్కడ అంటే వీళ్ళది ఉండే సమస్య ఏంటంటే, అంటే ఇంటలెక్చువల్స్ అనుకునే క్లైమ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉండే సమస్య ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఎవరికి సరెండర్ కారు. నెంబర్ వన్ అంటే తమకున్న జ్ఞానం వగేరా. ఇప్పుడు లాయల్టీ వేరు నాలెడ్జ్ వేరండి, ఈ రెండింటికి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది, ఎప్పుడు వైరుధ్యం ఉంటుంది. సో నాలెడ్జ్ ఉన్నవాడు ఏంటంటే వాడు ఆత్మగౌరవంతో ఉండాలనుకుంటాడు, ప్రవీణ్ కుమార్ అయినా జేడి లక్ష్మణ్ అయినా ఎవరైనా, మనం తప్పపడడానికి లేదు. కానీ ఎన్నికల పాలిటిక్స్ వేరు, అందులోకి కనుక మీరు వెళితే ఆ కుళ్ళు రాజకీయాలతో కూడా మీరు సేల్ కాగలగాలి. అంటే మీరు ఆ రాజకీయాలను కూడా వంట పట్టించుకోవాలి, అంతకుమించి ఇంకొక మార్గం లేదు. ఎన్నికల రాజకీయాల్లో గెలవాలనుకుంటే అంతకుమించిన మార్గం ఇంకొకటి లేదు, రూట్ షార్ట్కట్ లేదు అని. అంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా అని కూడా ఒక మాట అన్నారు సార్. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీరు అన్నట్టు అంటే మామూలు ఇప్పుడున్న సినారియో ప్రకారం డబ్బు పంచితే కానీ రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేరు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే విధంగా ఉంటుందా, పోటీ ఇచ్చే విధంగా ఉంటుందా? నవీన్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనే అంశం చాలా అమాయకత్వంతో కూడుకున్నది. అంటే నవేడేస్ ఎక్కడ కూడా మనకు తెలిసి ఇండియాలో ఇండిపెండెంట్గా పోటీ చేసి అంటే అంతకుముందు రాజకీయాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడండి వేరియస్ రీజన్స్, లేదా వైసీపీ అనుకోండి గట్టి పొటెన్షియల్ మంచి ఉన్నాడు, అక్కడ ఏదో సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమీకరణల కారణాలతోటి అతన్ని పక్కన పెట్టి వేరే వాళ్లకు టికెట్ ఇచ్చాడు అనుకుందాం జగన్. అతను రేబల్గా పోటీ చేశాడు అనుకుందాం, అది కూడా ఇండిపెండెంట్ కింద వస్తుంది, బట్ మనం రేబల్ అంటాం తిరుగుబాటు అభ్యర్థి అంటాం. అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా 1.5% ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. దట్ టు బి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అది ఎక్కువగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది రెబల్స్కి. అసెంబ్లీ పార్లమెంటుకు సాధ్యంగా, ఎందుకంటే పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, 7 కూడా మీ ప్రభావం ఉండాలి, మీరు తెలిసి ఉండాలి, మీకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉండాలి, మీకు అప్పటికే ఒక ఆకర్షణ ఉండాలి, అండ్ డబ్బు బాగా విస్తృతంగా నీళ్ళలాగా ఖర్చు పెట్టగలిగే మనస్తత్వం ఉండాలి సార్. కొద్దిమంది ఏంటంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు అదేవిధంగా ఆయన భావన అయినా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి గతంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు, మళ్ళీ జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడతా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా ఉంది సార్, అంటే మీకేమనిపిస్తుంది మళ్ళీ జనసేన వైపు వెళ్ళే విధంగా ఉందా జేడీ గారు? మళ్ళీ ఆయన జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు దాదాపుగా లేవు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, అంటే
ఫుల్ టైం రాజకీయ నాయకుడై ఉండాలి అని అన్నాడు ఒక పార్టీ నడపాలంటే. అంటే ఆయన చాలా సున్నితంగా క్రిటిసైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు అనేది జేడి లక్ష్మణారాయణ ఆయన సంబంధించిన తాత్పర్యం ఆయన చెప్పిన దాంట్లో. కనుక ఆయనకి ఏంటంటే ఇప్పుడు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఆయనకున్న మైండ్ సెట్ని బట్టి ఆలోచిస్తే ఆయన భావాలు అంటే నిజంగా కూడా జేడి లక్ష్మణానికి ఎటువంటి మరకలు లేవు. మనం ఏంటంటే ఆయన క్లీన్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఫ్యాక్టర్ క్లీన్ ఇమేజ్ ఫ్యాక్టర్ తోటి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్తోని పోటీ చేయడం ఒక పద్ధతి. లేదు అంటే అక్కడ ఆల్రెడీ క్రియాశీల రాజకీయ పార్టీలుగా ఉన్నవి ఏమిటి ఇంకా అంటే ఐదర్ టీడీపీ ఆర్ బీజేపీ అంతే కదా. వైసీపీ తర్వాత మీకు జనసేన అండ్ టీడీపీ బీజేపీ కదా. నాలుగు అయితే వైసీపీలో కూడా వెళ్తా ఉన్నారు వెళ్ళబోతా ఉన్నారంటూ ప్రచారాలు జరిగాయి సార్. ఇప్పుడు వైసీపీలోకి పోవడం అనేది అసలు పూర్తిగా అసంభవం అది. ఎందుకంటే మీకు మనందరికి తెలుసు ఆయన జగన్ కేసును హ్యాండిల్ చేశాడు ఆ కేసులో. చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు అంటే అక్కడ ఇంతవరకు అసలు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు, ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఏదో 100,000 కోట్లు అని అంటూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఇది అని చెప్పిన తర్వాత కొంచెం అంటే పాజిటివ్ వర్షన్ వస్తూ ఉంది ఈయన దగ్గర నుంచి, కాబట్టి ఏమైనా వైసీపీ వైపు వెళ్తారేమో అనే ఊహాగానాలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు జనసేన కాదు వైసీపీ కాదు టీడీపీ అన్న బీజేపీ అన్న ఆపన్న అన్నట్లుగా కనపడతా ఉందా? ఇప్పుడు ఇంకొకరు అంటే నేను అనుకోవచ్చు, లేదా ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి ఒకవేళ అతని పట్ల నెగిటివ్ ఉంటే ఆ తర్వాత అతని పట్ల పాజిటివ్ దృక్పథం అలవర్చుకొని అంటే అతను మళ్ళీ దగ్గరికి చేర్చుకునే ఒక రకమైన పాలిటిక్స్ చేసేవాడు రాజశేఖర రెడ్డి. మేము చూసేవాడు దగ్గర నుంచి. సో జగన్ విషయంలో అది రూల్ అవుట్, అది అక్కడ పెట్టేసాడు. ఇంకా జగన్ మళ్ళీ లక్ష్మీనారాయణకి ఆయన ఇంత పాజిటివ్గా మాట్లాడినా లేకుంటే ఆయన మాట్లాడిన ధోరణి పాజిటివ్గా కనిపించినా అక్కడ నుంచి వాళ్ళకి వైసీపీతో అది అతుకుతుందని నేను అనుకోవట్లేదు. బంధం ఏది ఉండే అవకాశం లేదు. ఇంకా మిగిలింది ఏంటంటే బీజేపీ అండి. నేషనల్ లెవెల్లో బీజేపీ చాలా ఏమంటాము ఇప్పుడు రైజింగ్ స్టార్గా ఉంది. అదే ఇప్పుడు బీజేపీ కూడా అట్లాగూ విశాఖ మీద చాలా అంటే వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. అట్లా మేము క్యాపిటల్ ఇదే అని చెప్పట్లేదు, కానీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నుంచే జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. అవును, అదే భారతీయ జనతా పార్టీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వైపు పార్టీ తరపున పొడి చేయడానికి ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో టాప్ లెవర్ వాళ్ళంతా ఆయనకి లక్ష్మీనారాయణ అంటే తెలియని వాళ్ళు ఉండే అవకాశం లేదు. వాళ్ళకు కూడా లక్ష్మీనారాయణ తెలిసి ఉండొచ్చు, ఎక్కడ చోట వాళ్ళకి లింకు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే అయితే బీజేపీ ఆర్ ఆప్ రెండింటిలో ఏదో ఒక దాన్ని చూసుకో సార్. ఎందుకంటే ఎన్నికల సమయానికి ఇంకా ఒక 16 నెలల టైం అయితే ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన నిర్ణయం ఎటువైపు ఉంటుంది అన్నది అయితే వేచి చూద్దాం. లేదు అంటే ఆయన క్లారిటీ కూడా చెప్పాడు, లేదంటే నేను గెలిచినా ఓడిపోయినా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా, కానీ ఏంటంటే నా భావనలకు దగ్గరగా ఉండాలి ఆ పార్టీ అని చెప్పేసి అన్నారు. మరి వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.